రాజకీయానికి బిర్యానీ టేస్ట్ ఏం తెలుసు నా బొంగు. అట్లా సినిమాలో వీళ్ళు పెద్ద పెద్ద సినిమాలు అన్ని చూసి అదే టోన్ సినిమా కావాలంటే రావన్న. కామెడీ సింక్ లేదంట ఎవడన్నా చెప్పింది? ఇప్పుడు జనరేషన్ కామెడీ అది, ప్రెసెంట్ కామెడీ సినిమా అన్న. హారర్ కూడా పర్ఫెక్ట్ హారర్ అన్న, అంటే ఇంతకుముందు చూసిన సినిమా లాగా ఒక కామెడీ సినిమా హారర్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంది. వీళ్ళు ఎవడన్నా సరే సినిమా చూసి బాగలేదు ఈయన కొడుకు తప్పు చెప్పారా అంటే నేను మాట్లాడతా అన్న. సినిమా చాలా బాగుందన్న, పిచ్చుబుక్ రివ్యూలు అన్ని నమ్మకండి. ఇదైతే పెయిడ్ బ్యాచ్ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారన్న, మీరు వాళ్ళ దాకా రాణిస్తే కదా. ఏదో ఒక రివ్యూ ఎవడో చెప్పేసి పోయాడు సినిమా దెంగిందని, ఇంకా అయిపోయా. ఒక సిరీస్ లో చిన్న హీరో అలాంటి రివ్యూలు ఇంకా ఇంకెవడో సరే నా థియేటర్కి. సినిమా ఎవడైతే నేను చెప్తున్నా కాలేజ్ స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నా, ఇది మీ సినిమా. ఒక ప్రేమలు సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేసావో, జాతరత్నాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసావో, ఈ సినిమా చూసినా కూడా అట్లే ఎంజాయ్ చేస్తావు. థ్యాంక్స్ అండి. ఓం బూమ్ బూష్. నిజంగా చాలా కొత్త అనిపించింది నాకు, డిఫరెంట్ అనిపించింది. ఇట్స్ ఎ క్లియర్ కట్ మూవీ, నిజంగా చాలా ఫన్ ఉంటాయన్న. చూసినంతసేపు చాలా నవ్వుతూనే ఉంటావు సినిమా. ఫస్ట్ హాఫ్ అతను నువ్వు ఇట్లా కూడా సినిమా తీయవచ్చు అన్న ఫీలింగ్ అనిపించింది. చాలా కొత్త తీశారు. సెకండ్ హాఫ్ అయితే కొన్ని సాంగ్స్ వస్తుంటే అరే ఇంత అంటే డయల్తో డ్యాన్స్ చేయొచ్చు, డయల్ పెళ్లి చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక నిజంగా ఒక్కటే ఇంట్లో జరుగుతుంది, ఒక మాస్ అంటే లక్ ఏంటంటే కదా దయ్యాలు నిజంగా ఒక్కటి పడిపోతాను. నిజంగా చాలా బాగా అనిపించింది. నేను చెప్తాను సిట్టింగ్లో వేస్తాను తప్ప నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా అనిపించింది అన్న. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మొత్తం స్టోరీ, సినిమా మొత్తం స్టోరీ మీద నడుస్తుంది. ఎక్కడికి ఫన్ పెట్టాలని ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ పెట్టారు, సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ముందుకెళ్తుంది. సో లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది భయ్, అసలు ఊహించవు ఇటువంటి క్లైమాక్స్ ఉంటుంది అని అనుకోను. అంత బాగుంటుంది లాస్ట్ అయితే, చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ సీక్వెల్ 2 అంటారు కాబట్టి, సో దీని మీద ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది కాబట్టి పెరుగుతే తప్ప తగ్గదు అని అంటే. ఎవరు అడల్ట్? ఒక్కొక్క 1% అడల్ట్ సీన్ ఉన్నా నా పేరు పవన్ కుమార్ నా నంబర్ రాసుకోండి, నేను డబ్బులు ఇచ్చేసారు రిటర్న్. సినిమా బాగాలేదన్న ప్రతి ఒక్కటి చాలా బాగుంది అన్న. అంటే కొన్ని కొన్ని పదాలు వాడటం సింక్ అవుతున్నాయి. సో మనం అంతా కాదేం కదా, కూర్చో మాత్రం దేనికి అంటే మనకు అర్థం కదా. సో అటువంటి డైలాగ్ వాడినా తప్పేం లేదు. నిజంగా చిన్న సినిమా చాలా బాగుంది. నిజంగా 100% 5 out of 5 వచ్చాను అన్న ఫీలింగ్ ఉంది నాకు. చాలా బాగుంది. దీనికి సీక్వెల్ 2 వస్తే కాబట్టి 100% రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.